అండి శ్రోతలకు నమస్కారం ఈరోజు నేను చదివినిపించబోయే నవల కొన్ని సమయాల్లో కొందరు మనుషులు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రముఖ తమిళ రచయిత డి జైకాంతన్ గారు రచించిన తమిళ నవలకు కొన్ని సమయాల్లో కొందరు మనుషులు గారి తెలుగు అనువాదం సమాజంలో స్త్రీల స్థితిని పురుషులు చేసిన అకృత్యానికి కూడా స్త్రీ దుస్థితి అనుభవించవలసి రావడం గురించి ఈ నవల వివరిస్తుంది స్త్రీవాద కోణాన్ని వివరించిన ఈ నవల తమిళనాట సంచలనం సృష్టించింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జయకాంతన్ గారు ఈ నవల రచించారు నైన్టీన్ ఎయిటీ వన్లో చంద్ర గారు తెలుగులోకి అనువదించారు ఈ నవల చదవమని నన్ను కోరిన వారు వారు కామెంట్లు అడిగినప్పుడు వారి ఐడి గేమింగ్ విత్ నాని అనే ఉందండి వారు చదవమని కోరడం జరిగింది వారి కోరిక మేరకు కొన్ని సమయాల్లో కొందరు మనుషులు బయట వర్షం కురుస్తోంది బస్ తిరుగుతుంటే మీద ఒకళ్ళు ఒరిగి పడిపోతున్నారు నాకు నతను కావాలనే వెనక్కు కొంగుతున్నాడు కావాలనే మీదకి వంగి అనుకుంటుంటే ఏం చేయగలను ఆడపిల్లనే పుట్టి మగవాళ్లతో సమానంగా చదివి ఉద్యోగానికి బయలుదేరినప్పుడు వీటన్నింటినీ భరించక తప్పదు బస్సులో ఆడవాళ్లకని నాలుగు సీట్లు ప్రత్యేకంగా వేశారు ఏదో ఒకరో ఇద్దరో ఆడపిల్లలు చదువుకుని ఏ ఒక్కరో ఇద్దరో ఉద్యోగాలు చేసే రోజుల్లో బస్కి ఇన్ని సీట్లని నాలుగేసి చెప్పున కేటాయించుంటారు ఇప్పుడో ఆడవాళ్లకని ప్రత్యేకం బస్సులు వేసిన బాగుండును అలా ప్రత్యేకం బస్సులు వేయడానికి అవకాశం ఉండదా అవకాశం ఉండక ఏమవుతుంది పాపం చిన్న పికిలి పికిలిపిట్టల్లాంటి ఆడపిల్లలు ఈ మగవాళ్లతో పోటీపడి కావాలని తమని తాకి తోసి మీద పడుతున్నా కూడా నిలదొక్కుని ఇచ్చిపడే అవస్థ అంతా ఇంతా కాదు ఆడవాళ్లకి ప్రత్యేక సీట్లున్నా కూడా పడే ఇబ్బందులు విడిగా బస్సులు నడిపితే ఉండవేమో వెరీ గుడ్ ఐడియా ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు ద లెటర్స్ టు ద ఎడిటర్ బయట బాగా వర్షం కురుస్తోంది కిటికీకి కట్టిన క్యాన్వాసు మీద వర్షపు జల్లుపడి టపటపా బస్సు లోపల నీళ్ళు బురద చితచితలాడుతూ అసహ్యంగా ఉంది కిటకిట్లాడుతూ జనం ఆ గుంపు మధ్య వేడిగా ఏదో కంపొస్తోంది ఒకే మొగవాసన చుట్టూ మొగవాళ్ల వాసన మీద ఒకళ్ళు పడిపోతూ పైనుంచి వేలాడుతున్న తోలు పటకా పట్టుకున్నారు చుట్టూ పైకి చాచిన చేతులు కర్మ హ్యాండిల్ తోలిది కూడాను ఈ వాసనకి తోడు ఆ తోలు ఇంకా కంపు ఎలక్ట్రిక్ ట్రైన్లోలాగా మెటల్ హ్యాండిల్స్ వెయ్యరాదా దీని గురించి కూడా రాయాలి ఇంకా బస్సు టర్నింగ్ తిరగలేదు ఒక లెవెల్లో పోతోంది అయినా నా వెనకే ఉన్నాడే వాడు మటుకు ముందుకు కొంచెం కొంచెం జరుగుతూ కావాలనే అంటుకునేట్లు మీద పడుతున్నాడు వీడికి ఎంత ధైర్యం ఇదే న్యాయం ఒకసారి కళ బస్సులో వెళుతుంటే ఎవరో ఇలానే మిస్బిహేవ్ చేస్తే కాలి స్లిప్పర్ తీసి కొట్టబోతే పెద్ద రగడ జరిగిందట వీడు అలాంటి అలాంటివాళ్లాగే ఉన్నాడు నాకు కళ చెప్పింది జ్ఞాపకం వస్తోంది వీడిని కూడా అలా కొడితే నాకు చెప్పుతో కొట్టాలని అనిపించినట్లే ఆ రోజు తనకి అనిపించుంటుంది ఆడది మనసులో అనుకున్నవన్నీ చేయగలుగుతుందా పాపం అతను నిజంగా కావాలని లేదేమో పెద్దవాడేమో వెనక్కి తిరిగి చూడాలనుకున్నాను వీలవుతుందా లేదు కాదు వీడు కావాలనే మీద పడుతున్నాడు ముసలివాడేం కాదు బాగా తెలుస్తుంది నాకు యాక్సిడెంట్లుగా వంగుతున్నాడేమో అనుకుందామంటే కొంచెం వంగి నొక్కి నొక్కినొక్కి మీదగపడడం ఎందుకు జరుగుతుంది ఉళ్లంతా కుచుంచుకుపోతోంది వర్షం కురుస్తోంది కదా ఈరోజు స్నానం చేయనక్కర్లేదు అనుకున్నా కాని ఇప్పుడు ఇంటికెళ్ళి స్నానం గాని తోచదు గుంపుగా చుట్టూ మనుషులున్నప్పుడు ఇలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్లని ఏమనాలి ఇది కూడా లక్షణమా తమ ఆడవాళ్లని ఇలా ఎవరైనా చేస్తే ఇటువంటి ఆలోచన వీరికి రాదా అసలు వీళ్లకు ఇటువంటి ఆలోచనలే రావు వేళ్లకంటే వీధిలో పోతున్న ఆడదాన్ని వస్తావుటే అంటూ చెయ్యి పూచుకుని ఈడ్చుకెళ్లే మగవాడు ఎంతో నయం నిజంగా అలా లాక్కెళ్లడానికి గుండెధైర్యం కావాలి ఇష్టం ఉంటే వెంట పెడుతుంది ఇష్టం లేకపోతే నేను రానని చెయ్యి విడిపించుకుని పోతుంది అంతేగాని ఇదేంటి గుంపులో మీద పడ్డాని ఏమనాలి దీన్ని ఏమననాలి మంచి మర్యాద మరిచిపోయి గుంపులో ఇలా సిగ్గు లేకుండా వాళ్ళని ఏం చెయ్యాలి వీళ్ళని నిప్పుల్లో కాల్చాలి బ్లాక్ గర్డ్స్ ఈ విషయం గురించి కూడా లెటర్స్ టు ద ఎడిటర్కి రాయాలి ఆడవాళ్లకి విడిగా బస్సులు వెయ్యాలనేది చాలా రెలవెంట్ పాయింటే భాషా పత్రికలకు రాసి లేదు ఇంగ్లీషు పత్రికల్లో రాస్తే నలుగురు చదువుతారు నాలుగు వాక్యాల్లో చెప్పదలుచుకుంది క్లుప్తంగా చక్కగా చెప్పేయచ్చు బ్యూటిఫుల్ లాంగ్వేజీలో ఉండాలి అందుకని రెండు రోజులు వృధా అయినా పర్వాలేదు ఆడవాళ్లకి మగవాళ్ళు లేని బస్సులో ఇవ్వాలి వెంటనే ఆమె చిరునవ్వుతో థ్యాంక్స్ చెబుతుంది అందుకతను డోంట్ మెన్షన్ అంటాడు స్టూపిడిటీ అలా నేను లేదు నాకు ఎవరైనా సీట్ ఇచ్చినా కూడా నేను కూర్చోను నాకేదో పెద్ద సాయం చేసినట్లు అసలు వాడెవడు నాకు ఇవ్వడానికి నేనేం అవిటిదాన్నా ముసల్దాన్నా పోని నా వయసుకి గౌరవం ఇచ్చి సీటు ఇస్తున్నాడని అనుకునేందుకు అంత వయసు అయిపోయిందాన్ని కాదే ఇంకా నాకు ముప్పై నిండలేదు అందరిలాగా నేను స్టైల్గా ఉండను ఇలా ఉంటేనే ఈ వెనక మనిషిలాగా మీద పడిపోతున్నారే షోకు చేసుకుని స్టైల్గా ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు నన్ను చూస్తుంటే మీద పడాలని అనిపిస్తోందా అంటే నేను చౌకబారుదాన్లా కనిపిస్తున్నానా నేను చూసిన మగవాళ్లందరికీ ఇదే రకం జబ్బు మగవాళ్లందరిలో కూడా సవ్యంగా ఆలోచించలేడా నేను నాన్న ముఖం ఎరుగను మరన్నయ్యో వాడో పెద్ద మంచివాడైనట్లు అన్నయ్య అన్న రక్త సంబంధం సూటిగా గుచ్చుకుంటోంది లేకపోతే అలాంటి మాటలు విని భరించగలిగేదాన్న నా నా మాటలు అండంతోనే సరిపోలేదు నువ్వు నా చెల్లెలువి కాదు నాకు చెల్లెలువి కాదు అని రెట్టించాడు ఇదే విధంగా బస్సులో వస్తుంటే వాడు కూడా అదే బస్సులో వస్తున్నాడు ఇదిగో ఇప్పుడు మీద పడుతున్నాడే ఈ మహానుభావుడు ఇది అన్నయ్య కంటిలో పడితే ఏం చేస్తాడో వాడన్న జ్ఞానం లేకుండా దీని గురించి కూడా చాలా అసహ్యంగా ఆలోచించి ఏదేదో ఊహించుకుంటాడు ఈ చూసిందంతా పోసుగుచ్చినట్లు కదల్లి వదింతో చెబుతాడా ఆవిడ ఒకటికి పది కల్పించి ఆ ఇంట్లో అద్దెలకున్న వాళ్లందరికీ కొంపలు మునిగిపోతున్నట్లు చెబుతుందే అదిగో వాడు వీపు మీద ఆని నుల్చున్నాడు అందుకని వాడికి నాకు మధ్య సంబంధం ఉందనుకుంటే అన్నయ్య చూస్తే ఏం చేస్తాడో తను తప్ప మిగతా వాళ్లందరితో నాకు సంబంధం కడతాడు వీడి మొహం కూడా నాకు తెలియడం లేదు వెనక్కి తిరిగి చూసేపాటి ధైర్యం లేదు నాకు వాడు తెలుప నలుప ముసలివాడా వయసులో ఉన్నవాడా ఎవరైతే నాకేం ఎలా ఉంటే నాకెందుకు వాడెవరైనా ఈ గుంపులో చిక్కుపడకపోతే చాలు అదిగో నేనేదో వాడి సొంత మనిషిలా పడుతున్నాడు అదిగో వెనక నుంచి మళ్లీ పడుతున్నాడే వాణ్ణి నన్ను తరచూ చూస్తున్నట్లే అన్నయ్యకి తోస్తోంది తర్వాత ఆఫీసులో పనిపిస్తాను బస్సులో వస్తుంటే అతను నాకు టికెట్ కొంటాడు నేను కావాలనే అన్నయ్య ముందే వాణ్ణి అవమానించడానికని వీడి మీదకి ఒరుగుతాను నాకు తిమిరి అంటాడు నన్ను అడగడానికి వాడెవడు నేను చదువుకున్నాను ఉద్యోగం వెతుక్కున్నాను వాడికంటే పెద్ద పొజిషన్లో ఉన్నాను తిమ్మిరట ఎంత ఉద్యోగస్తురాలైతే మటుకు ఇలా పబ్లిక్లో బరితెగిస్తావా అని బస్సులో ప్యాసింజర్సు నా ముఖాను ఉమ్ముతారు వాడు సిగ్గుతో కుంగిపోయి తలవంచుకుని నోరు మెదపకుండా ఈ దృశ్యాన్ని భరించలేక తర్వాత స్టాప్లో దిగిపోతాడు వీధి గుమ్మంలోనే అన్నయ్య నన్ను చూసిన విషయం వదినకు చెబుతాడు వదిన ఈ వార్తని చుట్టుపక్కల అందరికీ ఒకళ్ళని కూడా వదలకుండా మనిషి మనిషికి చెబుతుంది నేను కూడా ఒకసారి చూశాను వాడే ఉంటాడు అంటుంది పక్కింటి ఇల్లాలు ఈ వార్తకి ఆజ్యం పోస్తూ వాడే ఉంటాడా లేక ఇంకోడో అంటుంది మరో ఇల్లాలు అప్పుడు వదిన అందుకుంటుంది మాకెందుకు ఇది చెడిపోయిందనే కదా మొఖాన నీళ్లు జల్లి తరిమేసింది అయినా తోడబుట్టిన వారు చూస్తూ ఊరుకోలేరు కదా ఆయన సిగ్గుతో తలెత్తుకోలేకపోయారట ఇటువంటి గంగిగోవుని కన్నా ఆ తల్లే ఈ పరువు తీసేదాన్ని కంది అంటూ వదిన ఈ వార్తని అన్నయ్య దగ్గరకు చేరవేయడానికి వెళుతుంది అన్నయ్య చెప్పిన విషయాలు అందరికీ చెప్పి వాళ్ల అభిప్రాయాలు సేకరించి అన్నయ్యతో ఇలా అంటుంది వదిన మనకెందుకని ఊరుకుందామంటే మనసొప్పుకోదే వాళ్ళ డబ్బు దశకం అక్కర్లేదు ఇల్లు వాకిలి అక్కర్లేదు అనే కదా ఇలా ఒదిగున్నాం అందుచేత వాళ్ళేం చెడిపోలేదే బాగానే ఉన్నారు కదా వాళ్ళని అలా వదిలేశామని ఎవరూ మనని పట్టక్కర్లేదు వాళ్ళు హహా అని హాయిగా ఉన్నారు అందులో మనకేం ఒరగబెట్టరు అది చెడి ఎక్కడున్నా మీ చెల్లెలనే కదా అందరూ అంటారు ఆ వయసులో ఆ పిల్ల చేసిన వెదవ పనికి మనం కాబట్టి విధిలోకి తరిమేశాం ఇంకొకళ్ళైతే కత్తి తీసుకొచ్చి నిలువునా నరికుండేవాళ్లు మీకు తెల్లైతే అవ్వచ్చు కాని అటువంటి వెదవ పని చేసినప్పుడు కొట్టకేం చేస్తారు కొడితే ఏం తిడితే ఏం వాడు నీకన్నా అని సరిపెట్టుకుందా ఆ పిల్ల చెయ్యి పుచ్చుకుని తనూ బయలుదేరింది వీధిలోకి అలా సరిపెట్టుకుంటే ఈనాడు సొంత ఇల్లు షోకైన జీవితం ఇవన్నీ అమరేవా అని ఈ ముష్టి ముప్పై రూపాయల ఇరుకుగదుల్లో లాంటి ఆడవాళ్ల మధ్య నొల్లుల్ని చంపుకుంటూ మనం కానీ వాళ్ళకేం మహారాజులు పెట్టుపుట్టారు నా కర్మలో ఇలా రాసుంటే ఎవర్ననుకుని ఏం లాభం ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఊరికే అన్నారా మగపిల్లవాడు ఇంటికి పెద్ద అని మీ అమ్మకు లక్ష్యం ఉంటేనా మొదట్నుంచి ఇంతే మీకు చదువురాదని ఆవిడికి చిన్నచూపు నాతో అంటూనే ఉండేవారు మగవాడైతేనేం ఆడదైతేనేం దానికి చక్కగా చదువు వస్తోంది రేపు పెద్ద చదువులు చదివి యూనివర్సిటీకి ఫస్ట్ వస్తుంది పెద్ద ఉద్యోగస్తురాలవుతుంది కలెక్టర్ అవుతుంది ఆడపిల్లే నాకు దిక్కు వీడు మెట్రికులేషన్ సార్లు తప్పాడు వాడు పెట్టుపట్టలేదు వాడికి చదువు యోగ్యత లేదు భగవంతుడు దానికి గట్టి ఆయుష్ ఇవ్వాలే ఇవ్వాలేగాని అది చూడు ఎంత వస్తుందో అనేవారు వచ్చింది పెద్ద చదువులు చదివింది పెద్ద ఉద్యోగస్తురాలయ్యింది స్వంత ఇల్లు సంపాదించుకుంది ఇంకా ఎవరి వెంట తిరిగితే మీకెందుకు వాళ్ళకి మన సంగతి అక్కర్లేనప్పుడు మీరు మట్టుకు నా చెల్లెలు నా అంటూ చీటికి మాటికి పూసుకోవడం ఎందుకో మీ ప్రియమైన అమ్మ ఆ ముద్దుల కూతురికి కాస్త బుద్ధి చెప్పరాదా అని ఆ పంచివటి పక్కనున్న లేదు రోజూ పడ్డాక ఆ పార్కుకొచ్చి తిరుగుతుంటుందట చదువుకుంటే చాలా పెద్ద ఉద్యోగస్తురాలైతే చాలా సిగ్గులజ్జా ఉండద్దా అని నలుగురు నాలుగు రోజుకో మాదిరి చెప్పుకుంటుంటే ఒక్కొక్క మాట నా ఒంటిని తూట్లు చేస్తున్నాయి వదిన మాట్లాడడం మొదలు పెడితే అన్నయ్య ఆమె ధోరణి ఆగేదాకా నోరు విప్పడు మంత్రించిన వాళ్లాగా తల ఊపుతూ నోరు మెదక్కుండా ఉంటాడు సరి సరి అందుకు నన్నేం చేయమంటావు చెప్పు నేను చెబితే వింటారా నన్నంటావెందుకు పళ్ళు బిగబట్టి ఒక్కరు పరుస్తాడు ఉంటుంది లేకపోతే పోతుంది మన చెవుల్లో పడిన మాటలు చెబుదాం మీ వెనక పుట్టింది పైగా ఆడపిల్ల మీ రక్తం పంచుకు పుట్టింది బుర్ర పగలగొట్టైనా బుద్ధి చెప్పాలి కిర్రుమని శబ్దం చేస్తూ దేన్నో గుద్దుకుపోయినట్లు గబుక్కున ఆగిపోయింది బస్సు నా వెనకనున్నవాడు నా మీదకు వంగిపడ్డాడు వాడికి చాలా తృప్తిగా ఉండుండాలి ఈసారి మట్టుకు వాడు కావాలని పడలేదు బొస్సు కుదుపికి పడిపోయాడు లెటర్స్ టు ది ఎడిటర్కి ఏం రాయాలో ఆలోచించుకుంటున్నాను ఎన్నోసార్లు ఏవేవో విషయాల గురించి రాయాలని అనుకుంటూ ఉంటాను అవి మనసులో అనుకోవడంతోనే సరి తర్వాత ఆ విషయాలు పాతపడిపోతాయి నేను ఎంతకీ అనుకొని అనుకొని ఊరుకోవడం అవుతోంది ఈ విషయం రాసేసి పడేయాలి ఆలోచన ఒక్కసారి వస్తోంది దాంతో ఆ విషయం అక్కడే ఆగిపోతోంది కొన్ని సమయాల్లో లెటర్స్ టు ది ఎడిటర్లో చాలా తమాషా అయిన ఉత్తరాలు వస్తూ ఉంటాయి నేను రోజూ పేపర్లో ముఖ్యంగా వాటినే చదువుతాను ఆ తర్వాత మ్యాట్రిమోనియం కాలం అది కూడా చాలా ఇంట్రెస్ట్తో చదువుతాను వాటికి రెస్పాండ్ చేస్తానని కాని అప్రోచ్ కాదు అదేదో ఆ కాలం అంటే నాకు ఒక రకమైన ఇంట్రెస్ట్ దట్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అవదు పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడో తీర్మానించుకున్నాను అందువల్లనేమో పెళ్లి ప్రకటనలంటే నాకింత ఇంట్రెస్ట్ ఏర్పడింది అందులో తప్పేమీ లేదే ఎగ్మూరు స్టాపింగ్ కాబోలు కిటికీలన్నీ మూసి ఉండడం చేత ఎంతదాకా వచ్చింది తెలియడం లేదు గబగబామని చాలామంది దిగడానికి లేచారు బయటింకా వర్షం కురుస్తూనే ఉంది యగ్మూరు స్టేషన్ అందరూ దిగండి కండక్టర్ కంటం వినిపిస్తోంది ముందు సీట్లలో చాలామంది సర్దుకున్నారు ఆడవాళ్ల సీటు ఖాళీ అయింది గబాలన కూలబడ్డాను నేను దిగడానికి ఇంకా మూడు స్టాపింగ్లే ఉన్నాయి అయినా ఈ వెనకాల నుంచి మీద పడేవాణ్ణి తప్పించుకున్నాను ఇప్పుడు వాడి ముఖం చూడగలుగుతున్నాను వెదవ పొళ్ళు కిలుస్తున్నాడు సిగ్గులే రాస్కేల్ నెత్తిమీద జుట్టు కొబ్బరి పీచులా ముందుకు పడుతూ బస్సులో లవ్ చేస్తున్నాడు ఇలా బస్సులో లవ్ చేసే ముఖాలన్నీ ఇలానే ఉంటాయి నేను వంక చూస్తున్న విషయం వాడికి కనిపించదు హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఆ వారపు పత్రిక తీసి ముఖానికి అడ్డు పెట్టుకొని చదవడం మొదలుపెట్టాను దాంతో ఆ బస్సులో వాడి విషయం మరిచిపోయాను మధ్యాహ్నం లంచ్ టైంలో రెండు పేజీలు చదివి వదిలేసిన ఆ కథని అక్కడి నుంచి చదవడం ప్రారంభించాను నా జీవితంలో ఏర్పడినటువంటి అదే మాదిరి సంఘటన తీసుకుని రాసిన ఆర్కేవి కథ అతను రాసిన కథలంటే నాకు చాలా ఇష్టం ఆర్కేవి అన్న ఆ పొడక్షరాలు చూసి స్త్రీ అయి ఉంటుందని అనుకున్నాను ఆ కథలన్నీ ఆ థీమ్స్ అన్నీ ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యల గురిచే ఉంటాయి అందుచేత ఆర్కేవి స్త్రీ అయి ఉండాలని నా నమ్మిక ఆర్కేవి కథల గురించి మా ఆఫీస్లో చాలా కాంట్రవర్సీ నడుస్తోంది నేను ఆ కాంట్రవర్సీలో కల్పించుకోను వాళ్ల వాదనలు మాటలు వింటుంటే ఒక్కోసారి నవ్వొస్తుంటుంది ఒక్కోసారి ఒళ్లు మండిపోతుంటుంది వాళ్లందరూ నాకు సాహిత్యంలో టేస్టు లేదనుకుంటారు వాళ్ల మాటలు వింటున్నా నాకు ఎవరికెంత టేస్టుందో బోధపడుతూనే ఉంటుంది నా టేస్టు నా దగ్గరే ఉండనివ్వండి షుడ్ ఐ షేర్ విత్ అదర్స్ కథ మొదలుపెట్టాను ఇది ఆర్కేవీ రాసిన కథ ఆ అమ్మాయిలో భేదలక్షణాలు కనిపించినా ఆ ముఖంలో విలక్షణమైన కాంతి తొంగి చూస్తోంది ఆ ముఖంలో అమూల్యము అపురూపము అయిన కాంతి గోచరిస్తోంది ఆ పిల్ల ముఖం చూస్తుంటే అప్పుడే అరవిచ్చుకున్న పుష్పం జ్ఞాపకానికి వస్తోంది అందులోనూ వర్షంలో తడిసి నీటిలో నాని చలికి కింద కిందనుంచి పైదాకా వలే కంపిస్తోంది పాతబడి చాయపోయిన మబ్బురంగు ఊణి దాని కింద జాకెట్టు రెండూ తడిసి ఒంటికి ఉన్నాయి ఆ పిల్ల కాళ్ళు పాదాలు తెల్లని దంతాల వలె మెరుస్తున్నాయి సన్నగా కంపిస్తోన్న ఆ పిల్ల పాలరాతి శిల్పంవలే ప్రతిమా సుందరివలే చలికి మరీ కుచుంచుకుపోయి చులాగ్గా ఒకచేతో ఎత్తుకుపోవచ్చునా అన్నంత నాజుగ్గా ఉంది ఇట్లా రాయడం ఒక్క ఆర్కేవికే తగును అతను పెద్ద పెద్ద వాక్యాల్లో వర్ణించి వర్ణించి చుట్టి చుట్టి రాస్తాడు అయినా ఆ వాక్యాలు ఎంతో సొంపుగా చదవరుల మనసులో ఒక కమనీయమైన రేఖాచిత్రాన్ని రూపుదిద్దుతాయి పన్నెండు సంవత్సరాలకు ముందు ఆ రోజున నేను కూడా ఇదే మాదిరి నిల్చునున్నాను పాత ఓణి అమ్మచీరలు పాతవి ఓణిల కింద వేసుకునేదాన్ని బొమ్మ మాదిరిగా నేను ఉండేదాన్ని ఇదేమిటి ఇది నా కథ నా జీవిత కదా మళ్లీ చదవడం మొదలుపెట్టాను అది విశాలమైన రోడ్డు సాయంకాలం అయింది మబ్బు మబ్బుగా ఉంది ఆ పిల్ల ఒక్కరితే ఒంటరిగా బస్ కోసం నిల్చునుంది ఆ అమ్మాయికి తోడుగా ఆ చెట్టు కింద ఒక ముసలి ఆవు మట్టుకే ఉంది రోడ్డు నిర్మానుష్యంగా ఉంది దూరాన ఎదురుగా కాలేజీ కాంపౌండ్ లోపల ఒకరిద్దరు మనుషులు వరండాలో నడుస్తూ కనిపిస్తున్నారు చుట్టూ మబ్బులు ఒక్కసారి నీలి తెర పడ్డట్టు ఆకాశం మూసుకుపోయింది చుట్టూ కాటుక మబ్బులు మూసుకున్నాయి టప్ టప్మని వర్షపు చినుకులు మొదలు పెట్టాయి చుట్టూ చూసింది చీకట్లు కమ్ముకొస్తున్నాయి వర్షం ఎక్కువవుతోంది చెట్టు మొదలకి పొడుగా ఉన్న స్థలం వైపుకి జరిగింది వర్షం తీవ్రమవుతోంది చెట్టు కింద నుంచి రోడ్డుకి అడ్డంగా కాలేజీ వైపు పరిగెత్తబోతూ రోడ్డుకి రెండు వైపులా చూసింది గబగబా రెండు పరుగుల్లో రోడ్డు మజ్జికొచ్చేసరికి కుడివైపు సందులో నుంచి గబాలన పెద్ద కారు వేగంగా వచ్చి ఆ అమ్మాయిని గుద్దుకోబోయి టక్కన ఆగిపోయింది అందంగా ఉన్న ఆ కారు స్టీరింగ్ ముందు కూర్చున్నతను ఆశ్చర్యంగా తల పక్కకి తిప్పి ఆ అమ్మాయిని రెప్పవాల్చకుండా చూశాడు కారు ఆపి చిరునవ్వుతో కారు వెనక తలుపు తెరిచాడు ప్లీజ్ గెట్ ఇన్ ఐ విల్ డ్రాప్ యూ అట్ యువర్ ప్లేస్ అంటూ చిన్నగా నవ్వాడు ఆ అమ్మాయి అటువంటి అందమైన కారును ఎప్పుడూ చూడలేదు కారువంక ఆశ్చర్యంగా చూస్తున్న ఆ అమ్మాయి అతని మాటలు వినగానే తలతిప్పి చూసింది అతని ముఖం చూడగానే ఆ అమ్మాయి కళ్లల్లో ఆశ్చర్యం మాయమైంది కళ్ళు ఎరుపువన్నీ తిరిగాయి ముఖం కోపంతో ఎర్రబడింది నో థాంక్స్ ఉంటే బస్సు వస్తుంది బస్సులో వెళ్లిపోతాను అంది ఇట్ ఈజ్ రైట్ గెట్ ఇన్ అంటూ అతను బలవంతం పెట్టాడు వర్షం ఎక్కువవుతోంది ఆ వర్షంలో నులుచుని నిలువున తడిసినా తనను పట్టుకు ఈడుస్తాడా ఆ అమ్మాయి ఒక్కసారి వెనక్కి చూసింది తను తలదాచుకున్న ఆ చెట్టు కింద నేలంతా తడిసిపోయింది పొడిగా ఉన్న ఆ కాస్త స్థలాన్ని ముసలియావు ఆక్రమించుకుంది ఆ అమ్మాయి ముందు తలుపు ఇంకా తెరిచే ఉంది తన కోసం తెరిచుంచిన ఆ తలుపులోంచి వర్షపు జల్లు కారులోకి కొడుతోంది అది చూసి తలుపు ముయ్యబోయింది గబుక్కున అతను తన చెయ్యి ఆమె మీద వేసి తలుపు ముయ్యకుండా పట్టుకున్నాడు ఆ అమ్మాయి కంగారుగా చెయ్యి వెనక్కి లాక్కుంది అతను ఆ పిల్ల కంగారు చూసి చిన్నగా నవ్వాడు అతను ఎంత అందంగా నవ్వుతాడో అతను కారులోంచి బయటకొచ్చి ఆ అమ్మాయితో పాటు తను వర్షంలో తడుస్తూ గెట్ ఇన్ ఆ కంటంలోని మార్ధవాన్ని ఆ మాటల్లోని వేడుకోలను తృణీకరించలేకపోయిందామె కారులో ఎక్కింది కారు వెనక సీటు తలుపు వేశాడు రోడ్డు మీద పడిన వర్షపు నీళ్లు సుళ్ళు తిరుగుతున్నది ఆ నీళ్లలోంచి ఈదుకుంటూ వచ్చినట్లు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు ఆ అమ్మాయి కళ్ళు ఒక్కసారి జిగేలమన్నాయి కారుని తేరిపారా చూసింది ఇంతసేపు వర్షంలో తడిసిన ఆ అమ్మాయికి కారు లోపల వెచ్చగా హాయిగా ఉన్నట్లుంది ఆ కారు నేలమీద లేదు ఒక అడుగు ఎత్తున తేలిపోతున్నట్లుగా ఉంది సీటు ఎంత విశాలంగా ఉందో ఒక మనిషి హాయిగా పడుకోవచ్చు ఆ ఆలోచన రాగానే తాను సీట్లో ఒక మూలగా ఒదిగి ఒళ్ళో పుస్తకాలు పెట్టుకుని కూర్చోవడం చూసి అతను తనని అనాగరికురాలని అనుకుంటాడేమోనని సిగ్గు కలిగింది నుంచి పుస్తకాలు తీసి పక్కన పెట్టింది పుస్తకాల మీద స్టీల్ డబ్బా ఉంచి సీటుకు జరిగలపడి గంభీరంగా కూర్చుంది ఈ కారు ఒక ఇల్లులాగా విశాలంగా ఉంది ఇట్లాంటి కారు గనక ఒకటుంటే ఇల్లెక్కర్లేదు వీడికి అయ్యో కాదు ఇతని కారే ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా పెద్ద సౌధంలాగుండుంటుంది అక్కడ ఎవరో చాలామంది ఉండుంటారు ఈయన ఎవరో నాకు తెలియదే హాయ్ ఇదేమిటి రెండు సీట్లకి మధ్య మేజలాగుందే ఇలాగితే బలలాగొస్తుంది కాబోలు దీనిమీద పుస్తకాలు పెట్టుకోవచ్చు రాసుకోవచ్చు లేకపోతే అటొకరూ ఇటొకరూ తలపెట్టుకుని హాయిగా పడుకోవచ్చు ఈ చిన్న లైట్ ఎంత బాగుందో తామర మొగ్గలా ఉంది కాదు కలువ మొగ్గలా ఉంది ఇది వెలిగించి చూస్తే అతను కోపడతాడేమో స్టీరింగ్ ముందున్న అద్దంలోంచి చూస్తూ చిరునవ్వుతో దాని కిందనే స్విచ్ ఉంది చూడు అన్నాడు ఆ అమ్మాయి స్విచ్ వేసింది లైటు వెలిగింది ఆ కాంతిలో ఆమె కళ్ళు తలుక్కుమన్నాయి సంతోషంతో పవర్ వేస్ట్ చేయకూడదని మనసులో అనుకొని వెంటనే లైట్ ఆర్పేసింది తలలోంచి నీరు ధారలాగా కారుతోంది రెండు చేతులతోనూ నుంచి కారుతున్న నీటిని తుడుచుకుంది ఈరోజు ఇంటికి వెళ్లగానే ఈ దరిద్రపు కండువా విప్పేసి అవతల పారేయాలి అని మనసులో నిశ్చయించుకుని ఆ తడిసిన కండువాతో తల ఒత్తుకుంటోంది అతను స్టీరింగ్ పక్క పెట్టిలాగున్న అరతలుపు తెరిచాడు ఎడంచేత్తో తలుపు తెరుస్తున్నప్పుడు టక్కన శబ్దమైంది ఆ శబ్దానికి ఆ అమ్మాయి చూసింది అరే తలుపు తెరవగానే ఎర్రబల్బు వెలుగుతోందే ఒక చిన్న టర్కిష్ టవల్ తీసి ఆ అమ్మాయికి అందేలాగా వెనక్కి చెయ్యి జాపాడు థాంక్స్ అంటూ టవల్ అందుకుని తల తుడుచుకుని కూడా శుభ్రంగా తుడుచుకుంది అబ్బా ఎంత మంచి వాసన అనుకొని మరోసారి మొహం తుడుచుకునే సాకుతో టవల్ని వాసన చూసింది టర్నింగ్లో ఆ కారు విసురుగా వెళ్లడంతో అమ్మా అంటూ సీటు పక్కకి ఒరిగిపోయింది ఆ అమ్మాయి సీటు మీదున్న పుస్తకాలు పక్కకు పడిపోయాయి ఎవర్ సిల్వర్ టిఫిన్ డబ్బా కిందకి దొర్లిపోయింది సారీ అంటూ వెనక్కి తిరిగి చిరునవ్వుతో చూసి ఆ తర్వాత కారు నిదానంగా నడపడం మొదలుపెట్టాడు తాను భయపడిపోయానని అతనికి నవ్వులాటగా ఉంది అతను నవ్వినందుకు కొంచెం కినుకుగా కూడా ఉంది పుస్తకాలన్నీ తీసి సరిగ్గా సర్దిపెట్టి టిఫిన్ డబ్బా పక్కన పెట్టింది గాజు కిటికీ తలుపుల్లోంచి బయటకు చూస్తే ఏమీ లేదు బయట అస్పష్టంగా ఉంది గాజు తలుపుల మీద వర్షపు నీరు పడి అలుకుపోయినట్లున్నాయి గాజు తలుపుల్ని కొంగుతో తుడిచి బయటకు చూస్తూ కూర్చుంది రోడ్ల మీద దీపాలు వెలిగాయి ముందున్న దీపాల అలంకరణ వర్షపు నీటిలో ప్రతిఫలించి దీపాల తోరణాల వలె కనబడుతున్నాయి ఆ కారులోంచి కిందకు చూస్తుంటే ఈ రోడ్డుకి అడుగున మరో లోకం ఉన్నదేమో అన్నట్లు భ్రమ కలుగుతోంది ఇదేంటి కారు ఈ వీధిలోంచి వెళుతోంది మా ఇల్లు ఈ వీధిలో ఉంది అంటూ నెమ్మదిగా గుణిగింది ఆ అమ్మాయి ఉండని ఎవరూ వద్దంలేదే అంటూ నెమ్మదిగా ఆ అమ్మాయిని చూసి చిరునవ్వు నవ్వాడు ఇదేమిటి ఇట్లా నవ్వుతాడు అనుకుంటూ ఆ అమ్మాయి రెండు చేతులు కట్టుకుని అతను అద్దంలోంచి తన వంక చూసి నవ్వుతుంటే ఏమీ అనలేక ఉంచుకుంది అతని ఆ నగుమోముని ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తోంది కారు వేగంగా వెళుతోంది కారు రద్దీగా ఉన్న రోడ్లని పెద్ద పెద్ద షాపుల్ని ఇళ్ళని దాటుకుంటూ విశాలమైన రోడ్డు వెంట వెళుతోంది కిటికీలోంచి షాపుల్ని పూల మొక్కల్ని చూస్తోంది జనం రోడ్ల మీద సందడి తగ్గింది కారు ట్రంక్ రోడ్డు మీద వెళుతోంది టీబీ హాస్పిటల్ టీబీ హాస్పిటల్ నా నాకోసమని రెండోసారి గొంతు హెచ్చించి చెబుతున్నాడు బయట ఇంకా వర్షం జోరున కురుస్తూనే ఉంది ఒకే వాన ఆగకుండా కురుస్తోంది పొద్దుట ఆఫీసుకు బయలుదేరినప్పుడు మంచి ఎండగా ఉంది అందుకని గొడుగు తీసుకుని రాలేదు వర్షం తగ్గేదాకా బస్టాపులో నుల్చునే బదులు టెర్మినస్ దాకా కథ చదువుకుంటూ ఇదే బస్సులో తిరిగి రావచ్చు టికెట్ అని కొనుక్కుని లేచిందాన్ని మళ్లీ కూర్చుండిపోయాను ఆ మీదపడే జంతువు ముందు సీట్లో కూర్చుని వెనక్కి తిరిగి తిరిగి నన్ను చూస్తున్నాడు ఈ వెదవ వెనకాల రావడానికి టిక్కెట్టు కొనుక్కున్నానని అనుకుంటాడేమో వీడి వీడికోసమా బస్ కదిలింది నేను మళ్లీ కథ చదవడం ప్రారంభించాను ఇది నా కథలాగానే ఉంది ముగింపు ఎలా ఉంటుందో కలవరంగా ఉంది డబ్ డబ్ అని పిడుగులు పడిన శబ్దం ఆ రోజున ఇలాగే పిడుగులు పడ్డాయి ఆర్కేవి కథలో ఒక అధ్యాయం ముగిసింది ఈ వారపు కథని ఇలా ముగించాడు మబ్బులు మూసుకొస్తున్నాయి ఉరుములు మెరుపులు పెళ్ళపెళమని శబ్దం ఎక్కడో పిడుగుపడిన శబ్దం అంత శబ్దం పిడుగు పడినప్పుడే అవుతుంది ఆ పిడుగు ఎక్కడో కాదు నా నెత్తిమీదే పడింది ఉదయం పది గంటలకి గంగ ఆఫీసుకు వెళ్లిన తర్వాత వీధి తలుపు లోపల గడియ పెట్టుకుని కటిక నేల మీద చెంగు పరుచుకుని సాయంత్రం నాలుగింటిదాకా అలా ఏడుస్తూనే ఉంది కనకం వారం రోజుల నుంచి ఇలా ఏడుస్తుండడం కృత్యమైపోయింది కనకానికి సాయంత్రం నాలుగింటికి పాలవాడు తలుపు కొట్టినప్పుడు గబగబాలేచి మొహం కడుక్కుని పాలు పోయించుకుని వంటింట్లోకి ప్రవేశిస్తుంది వంట చేస్తూ కూడా తనలో తాను కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది క్రిందటి వారం ఒక సాయంత్రం వేళ గంగ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే సమయానికి వర్షం జోరును కురుస్తోంది వర్షం వల్ల గంగా ఆఫీసులో ఉంటుందని చీకటి పడిపోయినా ఇంటికి రాలేదు వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు గంగ ఆఫీస్కి గొడుగు పట్టుకెళ్లేదని కనకానికి తెలుసు ఒకవేళ బస్సు దిగి కూడా వర్షం వల్ల బస్టాపులో చిక్కుబడిపోయిందేమోనని గొడుగు తీసుకుని తలుపుకు తాళంపెట్టి బస్టాపుకి బయలుదేరింది కనకం చివరికి ఎనిమిది గంటల వేళ వర్షం పూర్తిగా వెలిసాక ఆఫీస్ నుంచొచ్చే బస్సులో కాక ఎదురుగుండా ఉన్న స్టాప్లో ఆఫీస్కెళ్లే బస్సులోంచి కూతురు దిగడం చూసి ఆశ్చర్యపోయి పేరు పెట్టి పిలిచింది తన పిలుపు వినిపించుకోకుండా రోడ్డు క్రాస్ చేసి ఇంటివైపుకి పరుగులాంటి నడకతో వెళ్లిపోతున్న కూతుర్ని చూసి ఆ వేగం అందుకోలేక వెనకాతలే గబగబా వచ్చింది కనకం ఇల్లు తాళం పెట్టుండడం చూసి కూతురు ఆశ్చర్యపడుతుందేమోనని ఇదిగో వచ్చేస్తున్నాను సాయంకాలం నుంచి వెదవ్వానా దిమ్మరిస్తోంది కూడా తీసుకెళ్లదీ పిల్ల బస్టాపులో ఇబ్బంది పడిపోతుందేమోనని పరిగెత్తుకెళ్లాను పాడు వర్షం దీనికి తోడు దీపాలు లేకపోవడం ఒకటి కటిక చీకటి రోడ్డు మీద రాళ్ళు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి బస్ లో చూశాను నేను అంత పరిగెత్తి నడవలేను బాబు అది నడక కాదు పరుగు అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు కూతురి ముఖంలోకి చూడకుండా సణుక్కుంటూ తలుపు తాళం తీసింది కనకం తను చెబుతోంది వినిపించుకోనట్లు తన వంకన్నా చూడక తను పడ్డ శ్రమని లక్ష్యపెట్టకుండా ఆఖరికి ముఖంలో సానుభూతినన్నా కనపరచక నిర్లక్ష్యంగా ఉన్న గంగని చూసి తన మాటలు వినిపించుకోనంత ఆలోచనలో మునిగుందని గ్రహించుకుంది తననొక వలె చూస్తూ మొదటిసారి చూస్తున్నట్లు కొత్త వ్యక్తిని అన్నట్లుగా కూతురు తేరిపారా చూస్తూ ఉంటే కనకానికేదో కలవరంగా ఉంది ఇది తీసుకు చదివి చూడు అంటూ మామూలు విషయాన్ని చాలా కోపంతో అని పత్రికను నిర్లక్ష్యంగా కనకం వైపుగా గుమ్మం దగ్గరే విసిరిపడేసి తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఆ రాత్రి భోం చేయకుండా పడుకుంది గంగ ఆ రాత్రి తెల్లవార్లు హాల్లో లైటు వెలుగుతూనే ఉంది ఆ కథని తిరిగి తిరిగి చదివి తెల్లవారేదాకా అలా ఏడుస్తూనే ఉంది కనకం ఆ రాత్రి నుంచి ప్రతిరోజు కనకం ఏడుస్తూనే ఉంది ఈ వారం రోజుల నుంచి ఏదో తలుచుకుని తలుచుకుని ఉంది కనకం ఆవిడ చాటుగా ఏడుస్తోంది తల్లి ఇలా కుళ్ళిపోతుందని గంగకి తెలియదు తెలిసినా ఆ పిల్ల సానుభూతి కనబరిచే స్థితిలో లేదు ఆమె కంటినీరు ఏనాడో ఇంకిపోయింది కన్నీరు అన్నది కేవలం ఉప్పు నీరు అంతకుమించి అందులో ఏమీ లేదు అన్న నిర్ణయానికి ఏనాడో వచ్చేసింది గంగ ఆ అమ్మాయి ఏడవడం మానుకొంది కన్నీటిని మరిచిపోయింది తన కన్నీరు కూతురి మనసుని మార్చలేదని ఓదార్పు లేదని కనకానికి తెలుసు అందుకనే తనలోని బాధను గంగ కంటికి కనపడియకుండా కప్పిపెట్టుకుంటుంది కనకం కూతుళ్ళు ఈ పన్నెండేళ్ల కాలంలో గంగరెండేళ్లు హాస్టల్లో ఉన్న కాలం తప్పించి మిగతా పదేళ్ల నుంచి ఒక దశ నుంచి ఒక ఇంట్లో కలిసిమెలిసి బతుకుతున్నా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు అపరిచితుల వలె ప్రవర్తిస్తున్నారు ఒకే కప్పు కింద ఇద్దరు వ్యక్తులు తెల్లవారి నిద్రలేస్తూ ఒకరి దృష్టిని మరొకరు తప్పించుకుంటూ నిత్యకృత్యాలు తీర్చుకుంటూ ముక్కుబడివలే గడిపేస్తున్నారు రాత్రి లైట్ల వెలుగులో తప్పదన్నట్లు ఒకరినొకరు తప్పించుకుంటూ నిద్రలో ఒరుగుతున్నారు ఇద్దరికీ మూడో మనిషి తోడు లేదు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఒకరి మీద మరొకరు ఆధారపడుతూనే ఎవరికి వారే ఒంటరిగా ఎవరి ఆవేదనలతో వాళ్లు సతమతమవుతున్నారు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే భూమి వలె ఈ తల్లి కూతుళ్ళు ఒకరి చుట్టూ మరొకరు తిరుగుతున్నా ఎవరికి వారు ఏకాకులే మానసికంగా ఏకాకులే పగలల్లా ఆహారం కోసం శ్రమించి తిరిగి తిరిగి రాత్రికి గూడు చేరుకునే ఏకాకివలే తల్లుండి వంటరదైంది గంగ అమ్మా అని తన తల్లిని నోటితో పిలిచి పన్నెండేళ్లైంది ఈ పన్నెండేళ్లలో గంగ తల్లిని అమ్మా అని నోరెత్తి పిలవలేదు నలభై ఏళ్లు నిండని కనకం ఈనాటికి ఈ పది నుంచి సుఖంగా లేకుండా జీవనం గడపగలుగుతుంది అత్తా ఓ గరిట కాఫీ పొడి బదులిస్తారా ఓ సోలెడు బియ్యం అప్పివ్వండి అని ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ఆమె ఎవరినీ నోరు తెరిచి బదులడగలేదు అడిగే అవసరం రాలేదు పది సంవత్సరాల క్రితం అలా చే బదుళ్ళు అడగకుండా రోజు గడవలేదు గంగా తల్లిపాట్ల కర్తవ్యాన్ని ఏనాడూ విస్మరించలేదు ఉదయం కాస్త భారంగా కనబడితే మధ్యాహ్నం అయ్యేటప్పటికీ డాక్టర్ గుమ్మల్లో ఉంటాడు చినిగిపోయిన చీరతో కనకం కనబడితే ఆ సాయంత్రం అయ్యేసరికి పది కొత్త చీరలు ఇంట్లో ఉంటాయి నెలాఖరైన రెండొందలు చేతిలో ఆడుతుంటాయి ఇచ్చిన డబ్బుకు తల్లిని ఏనాడు కూతురు లెక్కడగదు ఆనాడు గరిట కాఫీ పొడి కోసం దీనంగా నిలబడిన తాను ఈనాడు చుట్టుపక్కల వాళ్ళందరికీ ధారాళంగా చేబదుళ్లు ఇవ్వగలుగుతోంది కట్టు బట్టలతో సంసారం ఆరంభించిన తాను ఈనాడు స్టీలు సామాను కొనని నెలలేదు సుఖంగా స్వతంత్రంగా జీవితం పెద్దవాళ్ళకి ఎంతకంటే ఏం కావాలి ఏం కోరుకోవాలి